ఈరోజు హవేలి గణపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 192వ జయంతోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిత్రిబాయి పులే విద్యారంగానికి చేసిన కృషిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పులేను ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె బాటలో నడవాలని అన్నారు. అనంతరం మండలంలోని వివిధ పాఠశాలల మహిళా ఉపాధ్యాయులను, అంగన్వాడీ టీచర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం, జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఎంపీడీఓ శ్రీరామ్, స్థానిక సర్పంచ్ సవితా శ్రీకాంత్, మల్లేశం భీమరిసీను, మహిళా ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మన మెదక్ జిల్లా సపరేట్ అయినప్పటి నుండి కూడా ఎప్పుడైతే బీసీ సంఘం ఏర్పడ్డదో అప్పటి నుండి కూడా మెదక్ జిల్లాలో సావిత్రిబాయి పూలే గాని, జ్యోతిబా పూలే గాని, అంబేద్కర్ పూలే గాని చాలా బ్రహ్మాండంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. మరి మొన్ననే పోయినసారి కూడా మేము సావిత్రిబాయి పూలే జయంతిని కూడా ఈ ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఈ సభాముఖంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చే సంవత్సరం లోపల జ్యోతిబా పూలే అధికారికంగా నిర్వహిస్తున్నారు. అదే రకంగా ముఖ్యంగా మనిషికి చదువే ముఖ్యమని చెప్పేసి తెలుసుకోవాలి, చదువు ద్వారానే మన పేదలు ముందట పడతారు అని చెప్పేసి ఆమె త్యాగాలు ఎన్నో త్యాగాలు చేసి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చనిపోయినా మనం ఒక 50-60 సంవత్సరాల క్రితం లేము, ఇంకా 50 సంవత్సరాల తర్వాత మనం ఉండం. కాబట్టి 100 సంవత్సరాలైనా ఆ త్యాగమూర్తిని మనం ఈ రకంగా స్మరించుకుంటున్నామంటే నాకు నిజంగానే గర్వంగా ఉన్నది. మరి ఎన్నడూ లేని విధంగా ఒక కొత్తగా ఆమె ఒక మొట్టమొదటి ఉపాధ్యాయులు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయురాలని మాత్రమే గౌరవించాలనే సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు సహకరించినందుకు మీ అందరికీ, మరి మేము పిలవగానే గౌరవ ఎమ్మెల్యే గారు మన కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సభ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు 192వ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మీకు అందరికి శుభాకాంక్షలు. నేను లేట్ గా వచ్చినందుకు అందరు కూడా క్షమించాలని కూడా వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిగతా ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నాకు చాలా లేట్ అయింది. యాక్చువల్ గా మీకు ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ ఇచ్చిన టైం 11 గంటలే, కానీ నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ పిల్లలు వదిలిపెట్టలే. ఈ రోజు యూత్ వారోత్సవాల సందర్భంగా, వివేకానందని పుట్టినరోజు సందర్భంగా యూత్ వారోత్సవాలు చేస్తా ఉన్నారు. ఆ పిల్లలందరూ మా వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని చూసేంత వరకు వెళ్ళొద్దు అనేది రిక్వెస్ట్. పాపం 2-3 చూసి వచ్చేసిన మీరందరూ చాలా సేపు వెయిట్ చేస్తున్నారు కాబట్టి, మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య గారికి, అదేవిధంగా మరి బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా మన మెట్టు గంగారాం అన్న గారికి, అదేవిధంగా చంద్రకళ గారికి, మల్లేశం గారికి, ఎంపీడీఓ గారికి, శ్రీను గారికి, మరి అప్పటి నుండి వెయిట్ చేస్తున్న మా టీచర్స్ కి, అంగన్వాడీ టీచర్స్ కి, మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పడంలో, ఆడ స్కూల్ నడిపించడంలో, ఆడవాళ్ళకి చదువు చెప్పడంలో, ఆడవాళ్ళని ముందుకు ప్రోత్సహించడంలో ఈ రోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు అప్పుడే అంత గొప్ప కార్యక్రమాన్ని చేసింది. ఇవాళ చదువుకోండి గొప్ప కాదు, అప్పుడు చదువుకోండి చదువు చెప్పడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ ఫైట్ చేస్తున్నాం మనం, ఆడపిల్లలు చదివించాలి. ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుంటే అందరూ కలిసి ఆడపిల్లలు చదివించాలని చెప్పేసి మనం అందరం సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా మంది జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు, మగవాళ్ళు కూడా అందరు ఆడపిల్లల చదువు కోసం ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కానీ అప్పుడు అలా లేదు, చదువు ఆడవాళ్ళు బయటకు రావడమే గౌరవం, బయటకు వస్తే చదువుకోవడం ఇంకా గౌరవం, చదువుకొని మాట్లాడితే ఇంకా గౌరవం, ఏ రకంగా చూసే వాళ్ళు మాట్లాడదు. ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ని రోజుల్లో ఇంత ముందుకు వెళ్లిన ఈ సమాజంలో కూడా ఆడవాళ్ళు ఎక్కువ గొంతెత్తి మాట్లాడితే ఇంకా యాక్సెప్టెన్స్ రాలే. అబ్బో గట్ట మాట్లాడతారు ఆడవాళ్ళు, అందరు కలలేదా ఆడవాళ్ళకి మాట్లాడతారు, అలా ఆడలేనా మాట్లాడుతుంది అంటున్న ఇంకా కూడా మన వాళ్ళైతే ఏమైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఏం మాట్లాడినా తప్పలేదు. కానీ ఆడవాళ్ళు అబ్బో ఆడవాళ్ళ అట్లా మాట్లాడుతుండేది అనే విధంగా అంటే ఒక ఇంకా కూడా యాక్సెప్టెన్స్ అనేది రాలేదు. ఆడవాళ్ళు ఎటువంటి అంటే మాట్లాడుతూ యాక్సెప్టెన్స్ రాలేదు. మనం మాట్లాడడం కూడా మాకు అవసరం లేదు. ఎప్పుడు మాట్లాడదాం, హక్కులకు బంధం, హక్కు కూడా అందుతలేము. కనీసం మాకు కావలసిన, మాకు అవసరమైన వాటిని ఇబ్బంది పెడితే, మాకు రావాల్సిన దాంట్లో ఇబ్బంది వస్తే, మాకు జరగాల్సిన కార్యక్రమం, మాకు జరగాల్సిన ఆ గౌరవం దక్కకపోతేనే ఎవరైనా మాట్లాడతారు. ఎవరైనా